భాగ బోధనకు తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ధర్మార్జునులు పాఠ్య భాగం ఐదవ భాగంలో మనం పాఠం యొక్క నాలుగవ ఖండికను చెప్పుకోబోతున్నాం ఈ ఖండికలో చెప్పుకునే ముందు పాఠ్యాంశం యొక్క పునశ్చరణ అంతేకాకుండా ఉన్నటువంటి ఎనిమిది తొమ్మిది పది పద్యాల యొక్క భావాలు వాటి యొక్క ప్రతిపదార్థాలు అర్థాలు మరియు విశేషాంశాలతో మనం చెప్పుకుందాం మీరందరూ సిద్ధమైన పుస్తకాలందరూ తీసుకొని తోటి సిద్ధంగా ఉన్నారని భావిస్తూ మరి పాఠ్యాంశాన్ని కొనసాగిద్దామా ఈరోజు ధర్మార్జనులు పాఠ్యభాగం ఖండిక ఎనిమిది తొమ్మిది పది పద్యాలు భావయుక్తంగా రాగయుక్తంగా నేర్చుకోవటం వాటి యొక్క పదవిభాగం వాటి తాత్పర్యం ప్రతిపదార్థం మరియు విశేషాంశాలను నేర్చుకుందాం ఈ సందర్భంగా గత పాఠ్యాంశాలను ఒకసారి పునశ్చరణ చేద్దామా మరి చేమకుర వెంకటకవి భారతంలో ఉన్న అర్జునుని యొక్క దేశ పర్యటన అంశాన్ని మూలంగా తీసుకొని ఆ చిన్న కథ ఆధారంగా విస్తృతపరచిన కావ్యం ప్రబంధం పద్దెనిమిది వర్ణనలతో కూడిన ప్రబంధాన్ని రఘునాథనాయకులకు అంకితం ఇచ్చే ఉద్దేశంతో విలాసం అనే ప్రబంధాన్ని సృష్టించడం జరిగింది దానిలో అర్జునుని యొక్క దేశ పర్యటన లో భాగంగా ఎదురైనటువంటి ఘటనలు సన్నివేశాలు అన్నింటినీ ఈ పాఠ్యాంశంలో చిత్రీకరిస్తూ కావ్య ప్రారంభంలో ఇంద్రప్రస్థపుర ప్రస్తావన రాజైన ధర్మరాజు ఆయన యొక్క గుణగణాలు అదేవిధంగా ఆయన పరిపాలనా విధానాన్ని మొదటి రెండు పద్యాల్లో చెప్పటం నాలుగు పద్యాల అనంతరం ఐదు ఆరు ఏడు పద్యాల్లో మనం ధర్మరాజుకి నలుగురు తమ్ములున్నారని వీరు ఐదుగురు కూడా గొప్ప పరాక్రమ శీలులని వీరు ఐదు దేవతా వృక్షాలతోనూ అదేవిధంగా ఐదు విష్ణుమూర్తి యొక్క ఆయుధాలుగాను ఈశ్వరుని యొక్క శక్తివంతమైన ప్రవర్తనకు సంబంధించిన ఐదు ముఖాలుగాను వర్ణించి చెప్పటం గత పాఠ్యాంశంలో మనం చూసాము పిల్లలు మరి అందరూ ఇంటి పని చేశారు కదూ తర్వాత ఈరోజు కా పాఠ్యాంశంలోనికి వెళ్ళిపోదామా మరి అన్నల దమ్ముల ఎడా సముడంచు నెన్నగా నెన్నికగన్నమేటి ఎదురెక్కడలేక నృపాల కోటిలో గలిగి వర్తిలు పౌరుషాలి సాత్వికులన్ను తింపగాన్ ననరు ధార్మికుడర్జును డొప్పు మరొకసారి విడివిడిగా చూద్దామా అన్నల పట్ల దమ్ముల ఎడాటమున సముడంచు ఎన్నగా ఎన్నిక కన్నమేటి ఎదురెక్కడ లేక రూపాల కోటిలో వన్యయుసి గలిగి వర్తిలు పౌరుషశాలి సాత్వికుల్లను తింపగా తనరు ధార్మికుడర్జను డొప్పు ఎంతయున్ మరి ఎనిమిదవ పద్యం ఉత్పలమాల పద్యం పదవిభాగాన్ని చూద్దామా అన్నల పట్ల తమ్ముల ఎడాటమ్మునన్ సముడు అంచున్ ఎన్నగా ఎన్నికగన్న మేటి నృపాల కోటిలో ఎదురు ఎక్కడా లేక వన్నయున్ వాసియున్ కలిగి వర్తిలు పౌరుషశాలి సాత్వికుల్ తన్నున్ నుతింపగా తనరు ధార్మికుడు అర్జునుడు ఎంతయున్ ఒప్పున్ మరి పిల్లలు ఈ పద్యంలో ఉన్నటువంటి అర్థాలను ఒకసారి చూద్దాం అన్నల పట్ల అన్నలైన ధర్మరాజు భీముల పట్ల తమ్ములు తమ్ముళ్ళు అయిన నకుల సహదేవులు ఎడాటమ్మునన్ ఎడల సముడు సమభావం కలవాడు అంచున్ అనుచు ఎన్నగాన్ ప్రజలు ఎంచుకునే విధంగా ఎన్నిక ఎంపిక గన్న కాబడిన మేటి ఘనుడు నృపాల నరులను పాలించు రాజుల కోటిలో సమూహములో ఎదురు ఎదిరించి నిలవగలిగిన వారు ఎక్కడా ఎక్కడను లేక లేక వన్నయున్ ప్రసిద్ధిని వాసియున్ గొప్పతనాన్ని కలిగి కలిగి వర్తిలు ప్రవర్తించడి పౌరుషశాలి పరాక్రమవంతుడు సాత్వికుల్ శాంతస్వభావులు తన్నున్ తనను అంటే అర్జునుని నుతింపగా కీర్తింపగా తనరు ఉండగా ధార్మికుడు ధర్మప్రవర్తన పరుడైన అర్జునుడు అర్జునుడు ఎంతయున్ మిక్కిలిగా ఒప్పున్ ప్రకాశిస్తున్నాడు మరి విద్యార్థులారా ఈ పద్యం భావాన్ని కూడా నేను ప్రకాశపట్నం చేస్తాను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్నల పట్ల తమ్ముల పట్ల సమానమైన భావాలు గలవాడు అని ప్రజలు అనుకునేటట్లుగా పేరు పొందిన ఘనుడు రాజులందరిలో ఎదురులేనివానిగా ప్రసిద్ధి గొప్పతనం కలిగి ప్రవర్తించే పరాక్రమవంతుడు సాత్వికులు కూడా ప్రశంసించే విధంగా అర్జునుడు ధర్మప్రవర్తన కలిగి ఉండేవాడు మరి పిల్లలు ఈ పద్యాన్ని ఒక్కసారి మనం వివరణలోకి వెళదామా గత పద్యాలు చూసినప్పుడు మొదటి నాలుగు పద్యాల్లో ధర్మరాజు యొక్క పరిపాలనా విధానం గుణగణాలు చెబుతూ తరువాత ఉన్న రెండవ ఖండికలో ఐదు ఆరు ఏడు పద్యాల్లోకి వచ్చేసరికి ఆ ధర్మరాజుకి నలుగురు తమ్ములు ఉన్నారని వీరు మొత్తం ఐదుగురని ప్రజలు వీరిని గొప్పగా కొనియాడుతున్నారని వారి యొక్క ప్రశంసల నడుమ వీరు గొప్ప వారుగా ప్రఖ్యాతి పొందారని చెబుతూ వారిని ఐదుగురిని దేవతా వృక్షాలు విష్ణుమూర్తి ఐదు ఆయుధాలు శివుని యొక్క ఐదు ముఖాలుగా ప్రవర్తన ఆధారంగా కూడా చెప్పటం జరిగింది ఇక ఇప్పుడు ఎనిమిదవ పద్యంలో ఆ ఐదుగురు అన్నదమ్ములలో మన కథానాయకుడు విజయుడు విజయుడంటే ఎవరు అర్జునుడే ఆ అర్జునుని కథా ఇతివృత్తాంతమే విజయవిలాస ప్రబంధ కావ్యం ఆ అర్జునుడు సం వాడు పాండవులలో మధ్యముడు ఐదుగురు అన్నదమ్ములలో మధ్యవాడు అతనికి ముందు ఇద్దరు అన్నలు తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు ముందున్నటువంటి ధర్మరాజు భీముడు అన్నలు వారి పట్ల ఆయన అర్జునుని తరువాత ఉన్న నకుల సహదేవులు వీరిద్దరు తమ్ముళ్ళు వీరి పట్ల ఈ నలుగురి పట్ల సమభావాన్ని కలిగినటువంటి వాడు అర్జునుడు అలా ప్రత్యేకంగా ఆయన యొక్క శక్తిని ఎంచి చూడగా గొప్పగా మేటిగా కనిపించేవాడే అర్జునుడు అతనికి ఈ భూమండలంలో ఉన్నటువంటి నరులను పాలించే రాజుల యొక్క సమూహంలో ఎదురు ఎక్కడా లేదు ఆయనకి ఎదురు ఎవరు చెప్పరు ఎదురు నిలబడి పోరాడ శక్తి ఎవరికీ లేదని ఇక్కడ కవి యొక్క ఉద్దేశం అంతేకాకుండా ఈయన వన్యయు వాసియున్ కలిగి వర్తిలు పౌరుషశాలి అంటే ఈయన ప్రసిద్ధి కలిగినటువంటి వాడిగా గొప్పతనం కలిగినటువంటి వాడిగా ప్రజలందరి చేత ముఖ్యంగా సాత్వికులు సత్వ స్వభావం కలిగిన వారి చేత కీర్తింపబడినటువంటి ప్రశంసింపబడినటువంటి వాడు పౌరుషం కూడా కలిగినటువంటి వాడు ఆ విధముగా ధర్మ ప్రవర్తన కలిగిన అర్జునుడు ఘనంగా కన ఒప్పుతున్నాడు ఇక ఇది విద్యార్థులారా అతి ముఖ్యమైన చుక్క గుర్తున్నటువంటి పద్యం ఈ పాఠానికే తలమానికం ఈ పద్యం అందరూ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యత కలిగిన పద్యం ఇక్కడ అర్జునుని యొక్క స్వభావాన్ని వర్ణించినటువంటి తీరు పలికించిన చమత్కారాలు మనం ఒకసారి పరిశీలిద్దాం ఈ పద్యాన్ని నేను రాగయుక్తంగా భావయుక్తంగా చదువుతాను మీరు ఆకలింపు చేసుకుంటూ కష్టమైనటువంటి ఆ పదాలను యధావిధిగా పెన్సిల్తో అండర్లైన్ చేసుకుంటూ భావాన్ని తెలిసిన వాటి ద్వారా అవగాహన చేసుకుంటూ మీరు వింటారు కదా అతని శక్యమే జయంతుని తమ్ముడు సోయగమ్మునన్ బతక కులాధిపద్వజుని ప్రాణసఖుండు మునన్ క్షితిధర కన్యకాధిపతికి సమిజ్జయం అతని కతండె సాటి చతురబ్దిపరీతమహీతలం మునన్ విద్యార్థులారా ఈ ముఖ్యమైన పద్యాన్ని పద విభాగం చేస్తూ ఆ పద్యం యొక్క పదాలను వేరు చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా చదువుతాను ఒకసారి గమనించండి అతనిన్ నుతింప శక్యమే సోయగమ్మునన్ జయంతుని తమ్ముడు కృపారసమ్మునన్ పతక కుల అధిపతి ధ్వజుని ప్రాణసఖుండు సమిత్ జయమ్మునన్ క్షితి థర కన్యక అధిపతికిన్ ప్రతిజోదు చతుర అబ్దిపరీత మహీతలమ్మునన్ అతని కిన్ అతడే సాటి మరి పద్యం ప్రతిపదార్థాన్ని చూద్దామా పిల్లలు అతనిన్ ఆ అర్జునుని నుతింప కీర్తించడానికి శక్యమే సాధ్యమేనా కాదని భావము సోయగమ్మునన్ అందములో జయంతుని ఇంద్రుని కుమారుడు అందంలో ప్రసిద్ధుడు తమ్ముడు సోదరుడు కృపారసమ్మునన్ దయారసంలో పతక పక్షుల కుల జాతికి అధిప ప్రభు అయిన గరుత్మంతుని ధ్వజుని జెండాగా గల విష్ణుమూర్తికి ప్రాణసఖుండు ప్రాణస్నేహితుడు సమిత్ యుద్ధమునందు విజయమునన్ విజయములతో క్షితి భూమిపై ధర పర్వతరాజు కన్యక కుమార్తెయైన పార్వతికి అధిపతికిన్ భర్త అయిన ఈశ్వరునికి ప్రతిజోడు పోలిక కలవాడు చతుర నాలుగు అబ్ధి సముద్రాలచే పరీత ఆవరించబడిన మహీతలమునన్ భూమ మండలము మందు అతనికిన్ ఆ అర్జునునికి అతడే ఆ అర్జునుడే సాటి సమానుడు ఇతరులు కాదు అని భావం తొమ్మిదవ పద్యం అతి కీలకమైన పద్యం భావాన్ని చూద్దామా అందంలో జయంతుని అంటే ఇంద్రుని కుమారుడు వంటివాడు దయాస్వభావంలో గరుడధ్వజుడైన విష్ణువుకు అంటే కృష్ణునికి ప్రాణమిత్రుడు పర్వతరాజు పుత్రిక పార్వతికి భర్త అయిన శివునికి యుద్ధ విషయాలలో పోటీపడే వీరుడు నాలుగు సముద్రాలచే ఆవరించబడిన ఈ భూమండలంలో అతనికి అతడే సాటి మరెవ్వరూ సాటి కాదు అటువంటి అర్జునుణ్ణి పొగడడం సాధ్యమా సాధ్యం కాదు అని దీని యొక్క భావము మరి పిల్లలు ఇందాక పద్యంలో ఆ ఐదుగురు అన్నదములలో మధ్యవాడైనటువంటి అర్జునుని గురించి ప్రస్తావిస్తూ ఆ అర్జునుడు అన్నల తమ్ముల పట్ల ఎలాంటి స్వభావం కలిగి ఉన్నాడు అంతేకాకుండా ఆయన రాజుల యొక్క సమూహంలో ఎలా ప్రసిద్ధిని ప్రశంసని పొందాడు అలా ప్రజలందరూ ఆయనని కీర్తిస్తున్నారు అని తెలియజేస్తూనే ఈ పద్యంలో అర్జునుని యొక్క గుణగణాలు మొత్తాన్ని వర్ణించటం జరిగింది చూడండి ఏమంటున్నాడు అర్జునుడు అందంలో సోయగంలో ఎవరికి తమ్ముడి వంటి వాడట ఇంద్రుని యొక్క కుమారుడైన జయంతుడు ఈయన ఇంద్రలోకంలోనే అన్ని లోకాల్లోనే అందగాడుగా ప్రసిద్ధి పొందినటువంటి వాడు అంతేకాకుండా దయ చూపించేటటువంటి స్వభావంలో ఎవరికి సరిపోతాడని చెప్తున్నాడు గరుడుని తన యొక్క వాహనము ధ్వజంగా కలిగినటువంటి విష్ణుమూర్తికి అంటే పరోక్షంగా కృష్ణునికి ప్రాణస్నేహితుడు అని రెండవ పాదంలో చెప్పటం జరిగింది ఆ తరువాత ఈ భూమిపైనున్న పర్వతాలు ఆ పర్వత రాజు కుమార్తె అయిన పార్వతీదేవికి అధిపతి అంటే భర్త ఎవరు ఈశ్వరుడు ఆ ఈశ్వరునికి యుద్ధములో సమానమైన పోరాడం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది అర్జునుడే అందుకే సమిజ్జయమునన్ అన్నారు ఆయనతో సమానంగా పోటీ పడగలిగినటువంటి వాడు ఈశ్వరుడితోటి అని ఇక్కడ పద్యంలో చెప్పటం కవి యొక్క ఉద్దేశం ఆ తరువాత ఈ అర్జునుడు నాలుగు వైపులా సముద్రంతో నిండిన ఈ భూతలం పైన అతనికి అతడే సాటి మరెవరూ లేరు ఆయనని ధీటుగా నిలబడగలిగిన వాడు ఇటువంటి గొప్ప లక్షణాలలో సమానమైనటువంటి వారు ఇంకెవరూ లేరు అతనికి అతనే అని చెప్పడం ఈ పాఠం ఈ పద్యంలో ప్రధాన భావము తర్వాత పద్యాన్ని కూడా చూద్దామా పదవ పద్యం తేటగీతి పద్యం ఇది ఒకసారి నేను పాడుతాను వినండి పిల్లలు పారజూచిన పరసేన పారజూచు వింటి కొరిగిన రిపురాజి వింటి కొరుగు వేయు నేటికి నలపాండవేయు సాటి వీరుడిలలేడు ప్రతి రఘువీరుడొకడు ఒకసారి పద్యం విభాగాన్ని చూద్దామా పారా చూచినన్ పరసేన పారజూచు వింటికిన్ ఒరిగినన్ రిపురాజి వింటికి ఒరుగున్ వేయున్ ఏటికిన్ అలా పాండవేయు సాటి వీరుడు ఇలన్ లేడు ప్రతి రఘువీరుడు ఒక్కడే ఇక కొన్ని కీలకమైన పదాలు వాటి యొక్క అర్థాన్ని నేను ఇక్కడ చెప్తాను మీరు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇంకా అర్థం కాని వాటిని ఇక్కడ గమనించండి మిగిలినటువంటి వాటిని విషయ సూచికలో కానీ నిఘంటువులో కానీ లేదా మీ తెలుగు ఉపాధ్యాయుల వారి ద్వారా కానీ తెలి తెలుసుకుంటారని కోరుతూ పారా తేరిపారా ఇంటికి విల్లు కోసం రిపురాజీ శత్రురాజులు వింటికి ఆకాశానికి ఇలా ఈ లోకంలో ప్రతి సాటి అయిన వారు భావాన్ని మరొక్కసారి చదువుతాను చూడండి తేరిపార చూస్తే చాలు శత్రు సైన్యం పారిపోవడానికి సిద్ధపడుతుంది విల్లు ఎత్తి పట్టుకోవడానికి వంగితే చాలు శత్రు సమూహం వీరస్వర్గం దారిపడుతుంది ఇక వేయి మాటలెందుకు ఆ అర్జునునితో సాటి అని చెప్పదగిన వాడు పోల్చదగిన వీరుడు రఘురాముడొక్కడే కానీ ఈ లోకంలో మరొకడు లేడు అని ఈ పద్యం యొక్క భావము విద్యార్థులారా మరొకసారి ఈ పద్యాన్ని ఉన్నటువంటి భావాన్ని ఒకసారి పూర్వపరాలు పరిశీలిస్తూ చూద్దామా ఇంతకు ముందు పద్యంలో అర్జునుడు ఆయనని అనేక గొప్పవారితో ఏ విధంగా సముడంచు పోల్చాడో మనం చూసాం దయా స్వభావంలో విష్ణుమూర్తితోటి అన్నంలో జయంతునితోటి అంతేకాకుండా యుద్ధ విజయాలలో స్వయాన ఈశ్వరుడితోటి పోలుస్తూ వాళ్ళ కాకుండా ఈ భూమండలంలో ఆయనకి ఎదురు రాగలిగిన వారు లేరు అని చెప్పారు ఇక ఈ పద్యంలో ఏం చెప్తున్నాడు చూడండి అంత గొప్ప స్వభావం ఉన్న అర్జునుడు తేరిపార చూస్తే అంటే యుద్ధ సమయంలో ఎదురుగా వచ్చిన శత్రువులను మొత్తాన్ని ఒక్కసారి గట్టిగా వీక్షించాడంటే చాలు వారందరూ వెనుదిరిగి పారిపోయే పారిపోతారు అంతటి పరాక్రమవంతుడు మన అర్జునుడు అంతేకాకుండా రథంలో ఉన్న తన యొక్క బాణాన్ని అంటే విల్లుని అందుకోవడం కోసం వంగితే చారు శత్రురాజులు రిపురాజీ అంటే శత్రురాజులందరూ అందరూ కూడా ఆకాశ మార్గానికి పయనిస్తారు అంటే స్వర్గం బాట పడతారు అని చెప్పటం ఇక్కడ కవి యొక్క ఉద్దేశం ఇవి చెప్పటంలో ఆంతర్యం ఏమై ఉంటుందో అర్థమవుతుంది కదా మరి ఈ ప్రపంచంలో ఏకైక వీరుడు ధనుర్ధారి ధనుర్బాణ పారంగతుడు అయిన అర్జునుని యొక్క కీర్తిని ఇక్కడ ఆయన యొక్క పరాక్రమాన్ని తెలియజేయడం ఈ పద్యం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ విధంగా అలా పాండవీయుని అంటే ఆ పాండవుల మధ్యమ వాడైనటువంటి ఆ అర్జునుడికి సాటి ఉన్నటువంటి వీరుడు ఇలా లేడు ఇలా అంటే ఈ ప్రపంచంలో సరైనటువంటి వాడు లేడు మరి ఎవరు ఒకే ఒక్కరు రఘురాముడు అంటే రాముడు ఇక్కడ కూడా రఘురాముడు వీరుడు తరువాత అంతటి గొప్పవాడు ఆయనతో సమవుజ్జిగా చెప్పగలిగినటువంటి వీరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మన కథానాయకుడు మన భాగ హీరో అర్జునుడు అని చెప్పవచ్చు ఇక ప్రతి పద్యంలో ఉన్న చమత్కారాన్ని విశేషాంశాలను ఒకసారి చూద్దామా పిల్లలు ఎందో పద్యంలో అన్నల పట్ల దమ్ముల ఎడాటమునన్ అనే పద్యంలో చూసినట్లయితే రాజులు సమూహం మొత్తంలో కూడా ఈ అర్జునుడు ఎంతో పౌరుషశాలి అయినప్పటికీ కూడా అతనిని సత్వ స్వభావం ఉన్నటువంటి వాళ్ళు అంటే మంచివాళ్ళు కూడా ఆయన్ని బాగా పొగుడుతూ ఉన్నారు అంతేకాకుండా ఈయన ధార్మిక గుణాలు కలిగినటువంటి వాడు ఆ విధంగా వెలుగొందుతున్నాడని చెప్పడం ఒక అర్థం అట్లానే అన్నల అందరిలో సమభావం గలవాడు అని చెప్పడం అంటే ఎదుటి అన్నలు తమ్ములు అందరిలో సమభావం కలిగిన వాడు అని చెప్పడంలో అనేక అర్థాలను ఇక్కడ స్ఫురింపచేస్తూ ఉన్నాడు కవి అంతేకాకుండా ఇక ముఖ్యమైన పద్యం కీలకమైన పద్యంగా చెప్పుకున్నటువంటి అతని నుతింప శక్యమే తొమ్మిదవ పద్యంలో చూసినట్లయితే ముఖ్యమైనటువంటి ముగ్గురు జయంతుడు దేవతాలోకంలో ఇంద్రుని యొక్క కొడుకు మరి ఇక్కడ ఇంద్రుని యొక్క కొడుకుకి తమ్ముడు అని అనడంలో పరోక్ష అర్థం కూడా ఉంది అదేమిటంటే వాస్తవంగా అర్జునుడు కూడా ఇంద్రుని యొక్క వరప్రసాదం వలన కుంతీదేవికి జన్మించినటువంటి వాడు అవకాశం ఉంటే దీనికి సంబంధించినటువంటి కథని క్లుప్తంగా తర్వాతి భాగ బోధనలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను పిల్లలు ఈ విధంగా అందంలో ప్రసిద్ధుడైనటువంటి జయంతుడు ఇంద్రుని కొడుకు అదేవిధంగా ఇంద్రుని వరప్రసాదం వల్ల కలిగిన కలిగినటువంటి వాడు అర్జునుడు కాబట్టి ఇద్దరిని కూడా అన్నదమ్ములుగా చెప్పటం అంత అందంగా ఉంటాడు అనేది చెప్పటం కూడా ఇక్కడ చమత్కారంగా మనం భావించాలి అంతేకాకుండా ఈ విష్ణుమూర్తి అంటే కృష్ణుడి రూపంలో అర్జునుడితో పాటు ప్రాణమిత్రుడుగా చెలిగినటువంటి వాడు అర్జునుడు కాబట్టి ఇక్కడ పథక కులాదిప ధ్వజుని యొక్క ప్రాణస్నేహితుడు అని చెప్పటం దాన్ని దయార హృదయంతో కలిగినటువంటి వాడు అని పోలిక చెప్పటం అంతేకాకుండా యుద్ధ విద్యాల్లో శివుడి శివుడు పార్వతీదేవి భర్త చాలా గొప్పవాడు వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ముగ్గురుతో ఒక పక్క సమానమైనటువంటి వాడు అని చెబుతూనే వారందరూ కూడా దేవతాలోకంలో ఉన్నారు కాబట్టి ఈ నాలుగు సముద్రాలు ఆవరించినటువంటి భూమండలంలో ఉన్న ఏకైక వీరుడు మాత్రం అర్జునుడే అని చెప్పటం కూడా ఈ పద్యంలో ఉన్నటువంటి ప్రధాన విశేష అంశంగా మనం స్వీకరించారు పిల్లలు తర్వాత పారజూచిన పరసేన పారజూచు అనేటటువంటి పద్యంలో చూశారు కదా ఎక్కువ శబ్దాలంకారాల సొగసుతో ఈ పద్యాన్ని కవి ఎంత బాగా రాయ రాయడం జరిగిందో మనందరం గమనించాలి పాఠ్యాంశ బోధన ఇంతటితో ఈ పద్యాలు వాటి యొక్క భావాలు పద విభాగాలన్నీ తెలియజేయటం జరిగింది కదా ఇప్పుడు ఈ పాఠ్యాంశం వెనుక ఉన్న ఇవి లో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం గమనిద్దాం పద్యంలో పాఠంలో మొదటి నాలుగు పద్యాలు ధర్మరాజు యొక్క గుణగణాలు ఆ తర్వాత అన్నదమ్ముల యొక్క అనుబంధం మిగిలిన మూడు పద్యాల్లో వారిలో ఐదుగురు ఎలాంటివారు అనేది తెలియజేస్తూనే చివరి మూడు పద్యాల్లో మనకి అర్జునుని యొక్క శక్తి సామర్థ్యాలు పరాక్రమాన్ని వర్ణించటం జరిగింది పిల్లలు మరి దానికి సంబంధించినటువంటి ప్రశ్నలను చూసినట్టయితే ధర్మరాజు యొక్క గుణగణాలు ఆయన పరిపాలనా విధానం మీద ప్రశ్నలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి వాటితో పాటు అర్జునుని యొక్క స్వభావం మధ్యలో అన్నదమ్ముల యొక్క అనుబంధానికి ప్రతీకలైనటువంటి వాటి వివరణ అడిగే అవకాశం ఉంది కాబట్టి వాటన్నింటిని మీరు పాఠ్యాంశ సారాంశాన్ని మరొకసారి చదవడం ద్వారా వాటి అన్నింటినీ రాస్తారని భావిస్తూ అవగాహన ప్రతిస్పందనకు సంబంధించిన ఒక పద్యం ఉంది దాన్ని కూడా ఒకసారి నేను మీకు తెలియజేస్తాను అది దాని కింద ఉన్న ప్రశ్నలను మీరు రాయవలసి ఉంటుంది అవగాహన ప్రతిస్పందనలో భాగంగా మీకు ఇచ్చినటువంటి ఒక పద్యం ఈ పద్యం భావాన్ని మీరు అపరిచిత పద్యంగా భావించి దీని యొక్క ప్రశ్నలను మీరు భావం అర్థం చేసుకున్న తర్వాత రాయాల్సి ఉంటుంది శిరసినహల్ కృష్ణమాచార్య రాసిన తెలుగు పలుకుల యొక్క ముద్దు తనాన్ని చెప్పినటువంటి పద్యం ఇది కుసుమ కోమల భావముల్ కూర్చువేలా సరస కవులకు జారుమకరంద జారుమకరందధారల తీరు రసము తేలికన జిల్కుమా ముద్దు తెలుగు పలుకు ఈ పద్యం కింద ఉన్న ప్రశ్నలను కూడా మీరు గమనించండి పై పద్యాన్ని రాసిన కవి ఎవరు అగో అక్కడ కనిపిస్తుంది కదా అదే జవాబు కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు రెండవ పాదంలో ఈ ప్రశ్నకి జవాబు మనకి ఉంది కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జాలువారుతాయి ఇది కూడా మూడవ పాదంలో మనకి కనిపిస్తుంది తెలుగు పలుకులను కవి దేనితో పోల్చాడు అంతేకాకుండా ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి ఇవన్నీ మీరు ఇంటి దగ్గర పుస్తకంలో ప్రయత్నం చేయండి మీ తెలుగు సార్కి వీటన్నింటినీ పంపించి లేదా ఫోన్ చేసి మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి ఇక ఇక్కడ ఉన్న ఆలోచించండి చెప్పండి లో ప్రశ్నలను మీకు ఇంటి పనిగా ఇవ్వడం జరుగుతుంది వీటిని మీరు తప్పనిసరిగా సారాంశాన్ని చదివి ఇప్పుడు చెప్పిన పాఠాన్ని విని దాని ఆధారంగా రాస్తారు కదూ ప్రాణశకుడు అని ఎవరినంటారు వాళ్ళ లక్షణాలు ఎలా ధర్మ ప్రవర్తన కలిగి ఉండడం అంటే ఏమిటి స్నేహభావం పెంపొందించుకోవడం వలన ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో చెప్పండి ఇవన్నీ సారాంశం చదివి పాఠ్యభాగాన్ని మరొక్కసారి యూట్యూబ్లో చూసి దానికి సంబంధించిన జవాబులు రాస్తారు కదూ విద్యార్థులు ఇంతటితో నేటి పాఠ్యభాగ నాలుగవ ఖండిక బోధన పూర్తి అయింది తిరిగి మనం పదజాలం భాషాంశాల బోధనలో కలుసుకుందాం అంతవరకు సెలవు